अमर है, YSR अमर है, YSR अमर है, YSR अमर है, YSR अमर है। మన మాజీ ముఖ్యమంత్రి దీన జనబంధు నాయకుడు శ్రీయుత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ మాజీ చైర్మన్ వీరనామకృష్ణ గారు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు మరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరికీ శుభాభినందనలు తెలుపుతూ మరి నిజంగా ఒక మహనీయుని రోజు మనం వారిని స్మరణ చేసుకోవడం ఎంతైనా ముదావహం మరి యావత్ భారత్ చరిత్రలో పట్టనే మున్పెన్నడూ లేని విధంగా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేది ఇవాళ యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మరి దాని గురించి ఇంకా ఆలోచన చేస్తున్నారు ఈనాటి ఇవాళ కరోనా అత్యంత భయానకమైన పరిస్థితుల్లో కూడా మరి వారుంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చేవారు మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి దాంబికాలకు పోకుండా ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలు చేస్తూ సామాన్య ప్రజానీకానికి అందరికి కూడా అందుబాటులో ఉండేట్టు చేయాలని చెప్తూ మరి వైఎస్ఆర్ను మరొకసారి స్మరణ చేస్తూ వైఎస్ఆర్ ఇప్పటికి కూడా మరి ఒక తారలాగా వెలుగుంటాడని వైఎస్ఆర్ సేవలు మనకు ఎప్పటికీ కూడా మరవలేవని చెప్తూ జై వైఎస్ఆర్ జై కాంగ్రెస్ 72వ జన్మదినకే మాఫపే కాంగ్రెస్ కార్కున్ ఆర్ మున్సిపల్ చైర్మన్ సాహబ్ మాజీ చైర్మన్ సాహబ్ ఆర్ కౌన్సిలర్ సభీకు ఏ ముబారక్బాద్ జన్మదినకి వైఎస్ఆర్ జబ్ పహలీ దఫా వజీర్ ఆలా की दस्तखत करे वो हमारे किसान भाइयों के लिए करे। 11,000 करोड़ खर्च माफ करने वाले ये वाईएसआर राजशेखर जी साहब है। जब वो सीएम थे मुझे भी हार्ट आया था, मैं भी वो आरोग्य श्री जो उन्होंने निकाले उन्हीं की आरोग्य श्री से आज अल्लाह का फजल करम से मैं अच्छा हूँ। अगर वो आरोग्य श्री ना रहती तो शायद मुझ जैसे कितने गरीब आज इस दुनिया छोड़ के चले जाते थे। 108 जो आज फिर रही, 104 आज फिर रही है, सब वैएस राजशेखर रेड्डी की नताज है। ऐसा सीएम हम खो चुके हैं लेकिन वह ऊपर है, हमारे दिल में है। जब तक चांद सूरज रहेगा वैएसआर का नाम हर वो इंसान के दिल में रहेगा। जय हिंद। जय पथकाल प्रवेश पेदवाड़ धनिकड़ा बतकाल विधान 108 104 आरोग्यश्री कार्ड అన్ని ప్రవేశపెట్టి పేదవాడిని ధనికునిగా చేసిన రోజులు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి లోటు ఇప్పుడు మనందరికీ కనపడుతుంది। ఆరోగ్యశ్రీ పథకం అంటే బ్యాంకులో పడగానే ఇంటిలో పడగానే 2 లక్షల రూపాయలు ఉన్నా గానీ టైంకు పనికి రావు,
ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఎప్పుడైతే హాస్పిటల్ కు పోతే మనకు 2 లక్షల రూపాయలు బెనిఫిట్ అయ్యే విధంగా ఆరోగ్యశ్రీ మనకు ఆరోగ్యాన్ని కుదుట చేసి అన్ని హార్ట్ ఆపరేషన్లు కూడా జరిగిన కేసులు ఉన్నాయి ఇప్పటికి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలే కంటిన్యూ అవుతున్నాయి రాజు ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది నగరపాడనైతేని ఇతర కార్యక్రమాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి కార్యక్రమాలు చాలా అభియోగము చాలా మంచిగా ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు యూపీఏ 1 యూపీఏ 2 భారత దేశం లోపట మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు చేసినారంటే యూపీఏ ఫస్ట్ లోపట ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపటనే మెజారిటీ కాంగ్రెస్ సభ్యులు ఎంపీలు గెలిచినారు రెండోసారి కూడా యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అయిందంటే సోనియా గాంధీ గారి అధ్యక్షన లోపట మన్మోహన్ సింగ్ గారు ప్రమాణ స్వీకారం రెండోసారి చేసినారంటే అది కూడా రాజశేఖర్ రెడ్డి గారి చొల్వతోటే వచ్చిన 40 సీట్లకు 40 సీట్లు పార్లమెంట్ సీట్లు ఏకపక్షంగా వచ్చినాయి దాని ప్రకారమే యూపీఏ గవర్నమెంట్ పరిపాలన మంచిగా జరిగిందని చెప్పి చెప్పడానికి ఎలాంటి అభిషోగం లేదు కాబట్టి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అని చెప్తూ ముగిస్తున్నాను నిజంగా వైఎస్ఆర్ అంటే నిజంగా పేదల గుండెలు ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాడు ఎందుకంటే తన మండు టెండర్లో కూడా పాదయాత్ర చేసేటప్పుడు నిజంగా ఇప్పటికి కూడా నాకు గుర్తుంటుంది 2002-2003లో 1450 రూపాయల బెండల పాదయాత్ర చేసిండు ఎండలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేసిండు 2004 అధికారంలో వచ్చిండు మళ్ళీ 2009లో కూడా అధికారంలో తీసుకురావడానికి బాగా కృషి చేసిండు వాస్తవానికి ఎట్లా అంటే వైఎస్ఆర్ గెలిచిన నేను వెంటనే 2004లో రైతులకు ఉచిత విద్యుత్ తొలి సంతకం పెట్టిండు నిజంగా అది గొప్ప విషయం అలాగే 180 అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి నిజంగా చెప్పాలంటే వాస్తవానికి ఎట్లా పథకాలు బాగున్నాయి అప్పుడు అది కూడా పేదలకు రచ్చ పేదలకు ఇచ్చిన వాగ్దానం కోసం నేను కంపల్సరీ ఎట్లా అయినా వెళ్తానని ఉద్దేశంతో వెళ్ళిండు ఆయన నిజంగా అది కూడా ప్రజల కోసం చంపేనట్టు లెక్క వాస్తవంగా రచ్చబండ అనే కార్యక్రమానికి వెళ్ళిండు ఆ టైంలో నిజంగా వైఎస్ఆర్ ఇట్లా దుర్మార్గం పాల్గొనడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యావత్ భారతదేశంలో నిజంగా అట్లాంటి నేత లేకపోవడం నిజంగా దారుణ బాధాకరం నిజంగా నాట్ల ధర్మానికి అయితే నిజంగా నాకు బాధ వైఎస్ఆర్ నిజంగా అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం వైఎస్ఆర్ అంటే మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగిత్యాల పట్టణానికి వచ్చినప్పుడు ఒక కాగితం ఇస్తేనే 25 కోట్లు మంజూరు చేస్తే ఈరోజు కొత్త బస్ స్టాండ్ మరి ధరూర్ క్యాంపులో దీనికనే దగ్గర మైనార్టీ సోదరులకు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో ఈ 3 వాటర్ ట్యాంకులు అప్పుడు కట్టించినాయి మరి అంతేకాకుండా జేఎన్టీ కాలేజ్ కానీ మైనార్టీలో ఏది అడిగితే జీవన్ రెడ్డి గారు ఏ అడిగితే అవి మంజూరు చేసిన ఘనత ఆ ముఖ్యమంత్రికి అప్పుడు వైఎస్ గారికి దక్కింది నిజంగా అలాంటి నేత లేకపోవడము మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా ప్రతిరోజు ఒక గంట ప్రజా దర్బారం పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకునేవారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏడాదికి ఒక రోజు కూడా ఒక గంట టైం ఇస్తున్నాడంటే ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన మనం చూస్తున్నామంటే నిజంగా బాధాకరం ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అన్న ఆదర్శం తీసుకొని కొంచెం బుద్ధి మార్చుకుంటే పేద ప్రజలకు ఇంత అవకాశం ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటే బాగుంటుందని మరి జయంతి సందర్భంగా మేము ఒక అప్పీల్ చేస్తున్నామని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకట గౌరవనీయులు పెద్దల శాసనమండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక ఇందిరాభవన్లో ఘనంగా దివంగత నేత జనయ హృదయ నేత పూర్వ ఆంధ్రప్రదేశ్లో పుట నేను ఉన్న పేదవాళ్ళకు కానీ రైతు కుటుంబాలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు ఏ కష్టం వచ్చినా నిన్నటువంటి మహోన్నతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా వారిని స్మరించుకుంటూ వారి జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంలో బట నేను ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజానికానికి ఆ రోజు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నాయకుడు జీవన్ రెడ్డి గారిని ఒక సొంత తమ్ముళ్లాగా ఏ కష్టం వచ్చినా ప్రజలకు సంబంధించిన ఏ ఇబ్బందులు వచ్చినా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో వారి యొక్క అభిప్రాయం తీసుకుంటూ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి జేఎన్టీ కళాశాల కానీ కొండగట్లో అదేవిధంగా మంత్రిలో జేఎన్టీ కళాశాల కానీ శాతవాహన యూనివర్సిటీ కానీ
రైతులకు సంబంధించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో కానీ ముఖ్యంగా ఈ తెలంగాణకు జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రాంతంలో పట రైతాంగానికి అండగా ఉన్న వరదకాల విషయంలో కానీ ఏ రైతు కష్టపడి పంట పండిస్తే ఆ పంట పండించిన వరి ధాన్యాన్ని కళ్ళం కాళ్ళలే కొనుగోలు చేయాలని ఐకేపీ సంటలు ఏర్పాటు చేసే విషయంలో కానీ నిరుద్యోగ యువకులు చదువుకున్నటువంటి సందర్భంలో పట పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో పట ప్రత్యేక చొరవ తీసుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ ఆరోగ్యానికి వస్తే పేదవాళ్ళు ఇప్పుడే మా మిత్రుడు మైనార్టీ మిత్రుడు చెప్తుండు నేను ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే నేను చనిపోయేవాడిని ఆ పథకం రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ పథకం తీసుకురాబోతా అని చెప్పేసి 104 ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే పేద ప్రజలకు నేను ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి పనులు స్మరించుకుంటూ జన హృదయంలో ఉండే ఒక జన హృదయ నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితాల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మరొకసారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఇప్పుడు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా వారికి మేము మనవి చేసుకుంటున్నాం. అయ్యా, కరోనాను మమ్మారిలో పట ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో పట ఈ కరోనా పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకాన్ని చేర్చి ప్రతి పేదవాన్ని ఆదుకునే విధంగా ఏదైతే సెక్రటరీ కూలగొట్టే విషయంలో పట శ్రద్ధ చూపెడుతున్న విషయంలోగా ఒక 5 పైసల మందం ఉన్న తెలంగాణ ప్రజలు ఓట్లేసి 2 పర్యాలు ముఖ్యమంత్రి గారిని కుర్చీలో కూర్చోబెట్టిండు. వాళ్ళ గురించి ఆలోచన చేసి కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారికి మనవి చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యశ్రీ పథకంలో ఈ కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి చికిత్స విషయంలో పట ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అదేవిధంగా పేద ప్రజానీకానికి అండగా ఉన్నటువంటి పెద్ద రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కూడా ఈరోజు వరకు అమలవుతున్నాయి. ఎందుకంటే 108 అంబులెన్స్ కానీ 104 అంబులెన్స్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి జాతీయ ఉపాధి పథకం తప్ప ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకు తీసుకొచ్చినటువంటి పథకాలు ఏం లేవనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజశేఖర రెడ్డి గారికి పెద్దలు దివంతక నేత జనహృదయ నేత కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.